హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో టెన్త్ క్లాస్ ట్రిగ్నోమెట్రీ నుండి లెవెన్త్ వీడియో అయితే ప్రీవియస్ టెన్ వీడియోస్ యొక్క లింక్స్ లింక్స్తో పాటు ఏ వీడియోలో ఏ టాపిక్ కంప్లీట్ అయ్యిందన్నది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ టూ అండ్ ఎక్సర్సైజ్ లెవెన్ పాయింట్ వన్లో సిక్స్త్ ప్రాబ్లం అయితే చేద్దామండి ఈ రెండు మనకి సేమ్ మోడల్ సో ఆ రెండింటిని మనం ఈ వీడియోగా అయితే చేసుకుందాం ఫస్ట్ ఎగ్జాంపుల్ టూ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అంటే టూ ట్రయాంగిల్స్ ఉన్నాయంట ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసిలో ఏ అనేది ఎక్యూట్ యాంగిల్ అంట సెకండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్లో పీ అనేది ఎక్యూట్ యాంగిల్ అంట సచ్ దట్ సైన్ ఏ ఈక్వల్ టు సైన్ పి ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇచ్చేటండి ఒక క్లూ ఇచ్చినట్టు ఓకేనండి అయితే దెన్ ప్రూ దట్ యాంగిల్ ఏక్వల్ టు యాంగిల్ పి అని మనం ప్రూవ్ చేయాలి అయితేనండి ఇది మనకి ఈ ప్రాబ్లమ్ టూ మోడల్స్గా చేయొచ్చండి మీరు మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే అక్కడ టెక్స్ట్ బుక్ ఒక మోడల్ ఇచ్చారు ఎగ్జాంపుల్ టూకి ఆ మోడల్ కొంచెం సింప్లిఫికేషన్ కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందండి సో నేను ఆ మోడల్ చెప్పట్లేదు దానికన్నా చాలా చాలా ఈజీ మోడల్ నేను చెప్తానండి చాలా జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి క్వశ్చన్లోనే అర్థం అవుతుంది టూ ట్రయాంగిల్స్ని తీసుకోమని టెక్నోమేటిక్గా మనం ముందే చెప్పుకున్నామండి ట్రయాంగిల్స్ అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే తీసుకోవాలి మనం ఓకేనండి అయితే ఇక్కడ టూ ట్రయాంగిల్స్ తీసుకొని చేయాలి యాక్చువల్గా అయితే యాంగిల్ ఏ ఏబిసి అని పీక్యూఆర్ అని కాకపోతే మనం సింపుల్ అంటే సింపుల్ మోడల్గా చెప్తాను కదా అందులో ఓన్లీ వన్ ట్రాంగిల్ తీసుకుని ఈ రెండు యాంగిల్స్ని ఎక్యూట్ యాంగిల్స్గా తీసుకుంటాం ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి ద యాంగిల్స్ విచ్ ఈజ్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ అంటే నైంటీ డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నవన్నీ మనం ఏమనొచ్చింది ఎక్యూట్ యాంగిల్స్ అని అనొచ్చు ఒకవేళ నైంటీ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉన్నవన్నీ ఏమనొచ్చు అప్స్ యాంగిల్స్ అని అనొచ్చు ఒకవేళ ఈక్వల్ టు నైంటీ అంటే దాన్ని ఏమంటాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాము సారీ రైట్ యాంగిల్ అని అంటాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏదో ఒక ట్రయాంగిల్లో ఏదో ఒక యాంగిల్ నైంటీ అయిపోతే ఈ ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం ఓకేనండి ఒకవేళ నైంటీ డిగ్రీస్ అయితే దాన్ని రైట్ అని అంటాము ఓకేనండి అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి యాంగిల్ ఏ మరియు యాంగిల్ పి అనేవి నైంటీ కన్నా తక్కువ అంట ఓకే అయితే నేను ఇక్కడ ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నానండి జాగ్రత్త చూడండి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను ఇక్కడ ఏ అనుకుంటాను ఇక్కడ పి అనుకుంటాను ఓకే అసలు ఏ ఇక్కడ ఎందుకు అనుకోలేదు ఇక్కడ ఎందుకు అనుకున్నామంటే యాంగిల్ ఏ యాంగిల్ పిఆర్ ఎక్యూట్ అంటే తప్పనిసరిగా నైంటీ కన్నా తక్కువ ఉండాలి ఒకవేళ నువ్వు ఇక్కడ ఏ అనుకుంటే ఇక్కడ ఎంత ఉంటుందండి నైంటీ డిగ్రీస్ ఉంటుంది సో ఇక్కడ మనం ఏ అనుకోకూడదు అదేవిధంగా పి కూడా అనుకోకూడదు మరి విటెక్స్ని ఏమనుకుందాం అంటే నీ ఇష్టం ఏమనుకున్నా పర్వాలేదు ఓకే అండి ఏ ఏ ఆల్ఫబెట్తో డినోట్ చేసినా పర్వాలేదు అని నేను బి ఓకే ఓకేనండి మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు అయితే ఇక్కడ ఉన్నాయో అవసరం కదా ఏదైనా అయితే అన్నీ అనుకోండి ఓకేనండి ఏదైనా ఓకే మనకు ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పర్వాలేదు అయితే ఇక్కడ ఏ అనేది ఎక్యూట్ యాంగిల్ పి అనేది కూడా ఎక్యూట్ యాంగిల్ ఓకేనండి అంటే మనం ఈ పాయింట్ని కొంచెం ఇగ్నోర్ చేస్తాం అంటే ఇక్కడ టూ ట్రయాంగిల్స్ తీసుకోకుండా ఓన్లీ సింగిల్ ట్రయాంగిల్లో ఈ రెండు యాంగిల్స్ని ఎక్యూట్ యాంగిల్స్గా తీసుకొని చేస్తాం ఓకేనండి చాలా ఈజీగా ఉంటుంది అందుకని చెప్పమని ఈ మోడల్ చెప్పుకుంటున్నాం అయితే మనకి ఇచ్చిన క్యూల్ ఏంటండి గివెన్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి అని ఇచ్చారు ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఏ అంటే ఏంటి ఈ ట్రయాంగిల్ నుంచి సైన్ ఏ అంటే ఏంటండి ఆపోజిట్ సైడ్ టు ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటేనస్ దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఎంతండి పిఎన్ బై హైపోటెనస్ అంటే ఎంతండి ఏపీ అంతే కదా నెక్స్ట్ సైన్ పి అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ టు ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ పీ బై హైపోటేనస్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ పీ అంటే ఇక్కడ ఈ ఈ యాంగిల్ని బేస్ చేసుకుని తీసుకోవాలి ఏముందండి దీనికి ఆపోజిట్ ఏఎన్ బై హైపోటైనస్ ఏపీ అంతే కదండి ఓకే అంటే మన దగ్గర సైన్ ఏ వ్యాల్యూ ఉంది పి వ్యాల్యూ కూడా ఉంది ఇది నోట్ చేసుకోండి ఓకేనండి అంటే ఇది ఎక్కించుకుని ఈ ట్రాయింగ్ డ్రా చేసుకుని ఈ నోట్ చేసుకోండి అంటే ఇక్కడ చెక్పి నేను మళ్ళీ చెప్తాను నేను చెప్పేసి చెప్పి అన్నీ డౌన్లో మీరు నోట్ చేసుకుంటూ ఉండండి ఓకే సైన్ ఏ అంటే మనకి ఎంత వచ్చిందండి వాల్యూ ఎంత కనిపెట్టాం కదా పిఎన్ బై ఏపి అంతే కదా దట్ ఈక్వల్ టు పి అంటే ఎంత వచ్చిందండి మనకి ఏఎన్ బై ఏపి ఓకేనండి అయితే ఇక్కడ ఏక్వల్ ఇట్ సైడ్ సైడు ఏక్వల్ సైడ్ అటు సైడు డెనోమినేటర్గా ఏపీ ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుందండి పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎన్నో ఎన్నో క్యాన్సిల్ చేసేసి యాంగిల్ పీ ఈక్వల్ టు యాంగిల్ ఏ అంటే యాక్చువల్గా చేస్తే అది కరెక్ట్ ప్రాసెస్ కాదు ఎందుకంటే ఇక్కడ మనకేమవుతుందండి పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ పిఎన్ అంటే పిఎన్ అంటే ఇక్కడ డిస్టెన్స్ అండి నెక్స్ట్ ఏఎన్ అంటే ఏఎన్ ఇది అంతేగాని ఇక్కడ ఎన్నో ఎన్నో క్యాన్సిల్ చేయకూడదు ఎప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు సపోజ్ టూ ఇంటూ ఎక్స్ ఎక్వై టూ త్రీ ఇంటూ ఎక్స్ సపోజ్ ఎగవ ఉందని అనుకుందాం ఓకే నేను ఎలా ఉండదు యాక్చువల్గా కానీ ఒక వ్యాగ్ ఉంది అంటే టూ ఇంటూ ఎక్స్ ఓకే ఈ ఎక్స్ త్రీ ఇంటూ ఎక్స్ ఈ ఎక్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అంతేగాని ఇలా ఉన్నప్పుడు అంటే నేమింగ్ ట్రైంగిల్స్ బొమ్మలు ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం మనం క్యాన్సిల్ చేయకూడదు ఓకేనండి అయితే ఇక్కడ మనకు అసలు వచ్చిన ఈక్వేషన్ ఏంటి పిఎన్ ఈక్వల్ టు ఏఎన్ అని అంటే పిఎన్ అంటే ఏంటి ఇంకా పిఎన్ అంటే ఇది ఏఎన్ అంటే ఇది అంటే అక్కడ ఎండు అని వచ్చింది అంటే ఈ సైడ్ లెంత్ ఎంత ఉంటే ఈ సైడ్ లెంత్ కూడా అంతే ఉంటుంది అని వచ్చింది ఓకేనండి అయితే మనకి పాయింట్ తెలిసి ఉండాలి ఇఫ్ टू सैडस आर्वल इफ टू सैडस आर्वल देन दे क्ररस्पा यांगल आर्वल पॉइंट तपन सी राय चाला चाक इंपारटेंट पाइंट रास्ते अयपोते కొంచెం గుడ్ ఇంప్రెషన్ రాదంతే ఇది రాస్తే మంచి ఇంప్రెషన్ వస్తుందని మంచి మార్క్స్ కూడా వస్తాయి ఇక్కడ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈ సైడు ఈ సైడు ఏక్వల్ దెన్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఎక్కువ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏమొస్తాయండి ఇది మరియు ఇది సో దేర్ ఫోర్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి లేదా యాంగిల్ పీ ఈక్వల్ టు యాంగిల్ ఏదైనా ఒకటేనండి ఓకే అంటే మనం ఇక్కడ యాక్చువల్గా అయితే చాలా మంది ఇక్కడ ఎన్నో ఎన్నో క్యాన్సిల్ చేసి యాంగిల్ పీయ పకటి యాంగిల్గా ఏం చూపిస్తారు అదైనా కరెక్టే బట్ ఆ ప్రాసెస్గా మనం చేయకూడదు ఓకేనండి సో దేర్ ఫోర్ అంటే ఇంకేం అవసరం కదండి హెండ్స్ కూర్చొని రాస్తే సరిపోద్ది అంతే ఓకేనా అంటే సమ్ కొంచెం స్టెప్ వైజ్ కనబడుతుంది అంతే ఓకేనండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఇందాక మనం రాసుకున్నాం కదా సైన్ వేయకపోటు ఆపోజిట్ సైడ్ నెక్స్ట్ సైన్ పీకపోటు ఇది రాసుకున్నాం కదా ఈ ఫార్మా రాయరు ఇది చూడడానికి సింపుల్ మెథడ్ కాబట్టి బాగా చిన్నది వస్తుందండి మీరు అది రాస్తే కనుకోండి కొంచెం పెద్దదిగా ఉంటుంది డయాగ్రామ్ కూడా వేయండి ఓకేనండి ఈ విధంగా మీరు రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి ఇదే మోడల్గా మనం ఇప్పుడు ఎక్స్సైజ్ ఎలవెన్ పాయింట్ వన్లో సిక్స్త్ ప్రాబ్లం అయితే చేద్దాం ఎక్సర్సైజ్ ఎక్స్ఎసైజ్ పాయింట్ వన్లో సిక్స్త్ ప్రాబ్లమ్ అనేది సేమ్ ఇంకండి సేమ్ మోడల్ అది ఇదిని జస్ట్ నేమ్స్ మార్చాడు అంతే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ ఎక్స్ వై దట్ ఈ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఆర్ అక్యూట్ యాంగిల్స్ సచ్ దట్ అక్కడ మనకి సైన్ ఏ టు సైన్ పి అని ఇచ్చారండి ఇక్కడ మనకి కాస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అంతే మనకి ఇదే అండి దీన్ని ఉపయోగించి మనం ప్రూవ్ చేస్తాం ఈజీగా అంతే కదండి ఓకే కాస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ దాన్ షో దట్ యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ ఓకే వెంటనే సేమ్ మోడల్ అండి ఒకే ట్రాంగి మనం డ్రా చేసుకుంటాము ఇంకో ఈక్వ్యూట్ యాంగిల్స్ కాబట్టి ఇంకో ఏ ఎక్స్ అనేవి ఎక్వ్యూట్ అన్నాడు కాబట్టి ఇంకో ఏ ఇక్కడ డ్రా చేసుకున్నాను ఎక్స్ ఇక్కడ ఇక్కడ నైంటీ డిగ్రీస్ దగ్గర మీ ఇష్టం వచ్చి వెట్టుక్స్ పెట్టుకోమని చెప్పాను ఓకే నేను ఇక్కడ ఇచ్చినయే కాదు మళ్ళీ ఇక్కడ ఇచ్చింది మీ ఇష్టం వచ్చింది కదా అని చెప్పి మరి ఎక్కడ కూడా ఎక్స్ పెడతాగా ఏమో కాదు కదా ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ పెట్టేస్తాం ఇక్కడ ఏ పెట్టేస్తాం ఇవే మనకి మెయిన్ ఓకేనండి ఏ ఎక్స్ అనేది మెయిన్ మనం ఎక్విట్ యాంగిల్స్కి అవే తీసుకోవాలి ఒకసారి రిపీట్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఒక వెక్స్ దగ్గర మనం అక్కడ పెట్టుకోకూడదు సో అక్కడ మీకు ఇష్టం వచ్చింది ఎన్న మనం పెట్టుకుందాం అన్నలాగ చేసింది ఓకేనండి అది తర్వాత గివెన్ కాస్ ఎక్వల్ టు కాస్ ఎక్స్ సేమ్ అండి ఇంకా కాస్ ఏ అంటే ఎడ్జిస్టెంట్ సైడ్ టు యాంగిల్ ఏ ఎంత అంటే ఎడ్జిస్టెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఏమొస్తుంది ఇది ఆపోజిట్ ఇది ఎడ్జిస్టెంట్ అంటే ఏమవుతుందండి ఏఎన్ బై హైపోటెనస్ సైడ్ ఏమవుతుందండి ఏఎక్స్ తర్వాత cos x అంటే ఏంటండి ఎగ్జిస్టన్ సైడ్ టు యాంగిల్ ఎక్స్ అంటే ఇక్కడ ఈ యాంగిల్ బట్ తీసుకోవాలి ఎడ్జిస్టెన్ సైడ్ టు angle ఎక్స్ అంటే వస్తుందండి ఇంకో ఇది ఎక్స్ఎన్ బై హైపోటెన్ఎస్ సైడ్ అంటే ఎంతండి ఏఎక్స్ అయితే మీకు డౌట్ రావచ్చండి ఇక్కడ అంటే మనం ఇది ఎక్స్ఎన్ అని తీసుకున్నాం కదా ఏఎన్ఎక్స్ తీసుకోకూడదని అంటే ఏ తీసుకున్నా ఒకటండి ఎక్స్ఎన్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడికైనా అర్థం ఎన్ఎక్స్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడికైనా అర్థం ఏదైనా ఒకటే కదా డిస్టెన్స్ వచ్చేది సో మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు ఓకేనండి అయితే ఇక్కడ దాకా నోట్ చేసుకోండి సేమ్ ఇందాక చెప్పినట్టే మీరు ఇది రాసి ఇది నోట్ చేసుకుని ఇప్పుడు నేను చెరిపేసి రాస్తాను కదా అది మళ్ళీ దీని డౌన్ నుంచి ఎక్కేసుకోండి బొమ్మ డ్రా చేసుకోండి ఓకేనండి ఓకే కాస్ అంటే మనకి ఎంత వచ్చిందండి ఏఎన్ బై ఏఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అంటే ఎంత వచ్చిందండి ఎక్స్ఎన్ బై ఏఎక్స్ అదే మనం ఇందాక కట్టం కదా వాల్యూస్ అవే అయితే ఇక్కడ సేమ్ అండి ఇక్కడ చూస్తే డెనోమినేటర్గా ఎక్స్ ఉంది ఇక్కడ కూడా డెనామినేటర్గా ఎక్స్ ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకుందాము సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఎన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏఎన్ ఇంకో ఏఎన్ అంటే ఇది ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఎన్ ఎక్స్ఎన్ అంటే ఈ సైడ్ అంటే ఈ రెండు సైడ్స్ మనకి ఈక్వల్ వెంటనే ఇందాక పాయింట్ రాసేవి ఇఫ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ దగ్గర కరస్పాండింగ్ యాంగిల్స్ సార్ ఈక్వల్ యాక్చువల్గా అయితే దీనికి కూడా ప్రూఫ్ ఉంటుందండి నా ఇంటి గ్రెస్ ఎయిత్ ఇటు గ్రెస్లో ఉంటుంది మనకు అంతా నోసుకొని జస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఓకేనండి అయితే సేమ్ అండి ఇందాక చేసినట్టే యాంగిల్స్ అంటే ఇక్కడ ఏం ఏ యాంగిల్స్ అని మనకి ఇంకో యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ డేక్ ఫోగ్గా పెడితే సరిపోద్ది నేను అయితే కొంతమందికి ఇక్కడ దాకా వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ వచ్చేసి అంటే ఇక్కడ యాంగిల్స్ ఏ తీసుకోవాగా ఎన్న తీసుకోవాగా అంటే ఇక్కడ మూడు ఉంటాయి కదండీ అది ఏ తీసుకోలే తెలియదు ఒకపాటిని యాంగిల్ ఏ యాంగిల్ ఎన్నని రాసిస్తారు మనకి ఇక్కడ నైంటీ డిగ్రీస్తో సంబంధం లేదండి అవునా కాదా ఇక్కడ ఎన్ అంటే ఎంత అండి నైంటీ డిగ్రీస్ అక్కడ ఎంతో సంబంధం లేదు పూర్తి ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటే ఇక్కడ చూడండి రెండింటిలోనే కామన్గా ఉంది ఎన్నో ఎన్నో అంటే వీటిని రిమూవ్ చేస్తే ఇంకా మిగిలిన రెండింటిని మనకి యాంగిల్స్ ఎక్కువైట్ అని రాస్తాం ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే చెప్తున్నానండి ఓకే అయితే దేట్ ఫోర్ యాంగిల్ ఏక్వైట్ యాంగిల్ ఎక్స్ హెండ్స్ ప్రూవ్స్ లేదా హెండ్స్ షూస్ ఓకేనండి చాలా ఈజీ బట్ మీరు ఈ సమ్మ కొంచెం పెద్దదిగా డెకరేట్ చేయాలి అంటే డెకరేట్ అంటే అండి అవసరం లేని అన్నీ కాసేమని కాదు చెప్పాను కదా నేను నాకు ఫార్ములర్స్ అయితే కాస్తే మించుమించి మనకు ఒక పేజ్ వచ్చేస్తుంది ఓకే మంచి ఇంప్రెషన్ పడి మంచి మార్క్స్ పడతాయి ఓకేనండి ఇది ఈజీ ప్రాసెస్ అండి మనకి అన్న టెక్స్ట్ బుక్ కూడా చేస్తే సమ్మ పెద్దదిగా వస్తుంది బట్ కొంచెం అది సింప్లిఫికేషన్ అనేది ఎక్కువ కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకని చెప్పి నేను ఆ మోడల్ చెప్పగలను ఓకే ఫ్రెండ్స్ వీడియోని వస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్